సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి కొందరు ఊరు వాళ్లు పూలు పండ్లు తీసుకుని వస్తారు. సూర్యకాంతం ఇంటి ముందు నిల్చుని సూర్యకాంతం ని పిలుస్తూ ఉంటారు. అమ్మా సూర్యకాంతమమ్మా, అమ్మా సూర్యకాంతమమ్మా అని పిలుస్తారు. అది విన్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం బయటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన ఊరు జనం ఎంతో సంతోషంతో ఆ పూలని పండ్లను ఆమె ముందు పెడతారు. ఆ బుట్టడు పూలు పండ్లు చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, ఏందయ్యా ఇది? దానికి ఒక పెద్ద ఆయన ఇలా అంటాడు, అమ్మా మీరు మాకు చేసిన మేలుకి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమని మాకు తెలుసు. ఏదో మా వంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండ్లు పూలు తెచ్చినమమ్మా, మీరు కాదనకండమ్మా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం మనసులో, ఏంది మా అత్తమ్మ వీళ్ళకి హెల్ప్ చేసిందా? హా చేసిందేమోలే, ఆమెకి సంఘసేవ ఎక్కువే కదా. ఏదైతే ఏంది, మనకి మంచిగా బుట్టడు పండ్లు పూలు ఫ్రీగా వస్తున్నాయి, గజాలు అని అనుకుని మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంది. కాని సూర్యకాంతం మాత్రం తనకి చేసిన మేళ్లు ఇంకా గుర్తు పెట్టుకుని తన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఆ ఊరి వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగో పెద్దాయన, నేను ఏదో ఆశించి మీకు సహాయం చేయలేదయ్యా. ఏదో సాటి మనిషి ఆపదలో ఉండడం చూడలేక హెల్ప్ చేసిన గంతే. కాని మీరు నా కోసం అంత దూరంకెళ్ళి వచ్చిండ్రు చూడు, గదిజాలయ్యా నాకు. ఈ పండ్లు పూలు పెద్దవాళ్లకి పేదవాళ్లకి ఆకలితో ఉన్నవాళ్లకు ఇవ్వండి. సూర్యకాంతం పెద్ద మనసు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు. ఆమెను చల్లగా జీవించు తల్లి అని ఆశీర్వదించారు. కాని చంద్రకాంతానికి మాత్రం కోపం వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఛ మళ్ళీ చేతి వరకు వచ్చిన కూడుని మందిపాలు చేసింది మా అత్త, ఈమెప్పుడు ఇంతే. అయినా వాళ్ళకి ఈమె ఏం సహాయం చేసిందబ్బా, వాళ్ళు ఈమెని అంతలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే నా ముద్దుల అత్యాస కొడలా, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తాన్నావు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం మనసులో, ఈమెకి ఒళ్ళంతా వెటకారమే అని మనసులో తిట్టుకుని బయటికి ఇలా అంటుంది, ఏం లేదత్తమ్మా, వాళ్ళంతా మీరు వాళ్ళకి ఏందో సహాయం చేసిండ్రని అంటాండ్రు కదా, గదేందా అని ఆలోచిస్తాన్నా. దానికి సూర్యకాంతం ఇలా అంటుంది, ఏం లేదే, పోయిన నెలలో వాళ్ల ఊర్లో వరదలొచ్చినాయి గదా, పాపం వాళ్ల జనాలంతా గా వరదల్లో చిక్కుకుపోయారు. అప్పుడు నా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్తో వాళ్ళని కాపాడినా. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ గిట్ల పండ్లు పూలు తెచ్చిండ్రు. నువ్వు కూడా గిట్ల జనాలకి పనికొచ్చే పండ్లు చేస్తే నిన్ను కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత గుండెల్లో పెట్టుకున్నా తెచ్చేది పూలు పండ్లే కదా, బంగారమో వెండో కాదుగా అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం షాపింగ్ కోసం బయటికి వెళ్తుంది. అక్కడ అవతారం, అదేనండి మన బుచ్కీ దొంగ, ఒక బండిలో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడిని ఆట పట్టిద్దామని మెల్లిగా వాడి వెనకాలికి వెళ్లి వెనకాల నుండి ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటుంది. చంద్రకాంతం వాయిస్ వినటంతో అవతారం భయంతో, అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ కింద పడేస్తాడు. అది చూసిన చంద్రకాంతం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది,
ఏందిరా తమ్మి, ఏందిరా తమ్మి, భయపడ్డావా? మరీ అంతగనం భయపడుడేంద్రా, నేనేమైనా దయ్యాన్నా ఏంది అని అంటుంది. దానికి అవతారం ఏడుస్తూ ఇలా అంటాడు. మరి గా రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి గా మాత్రం భయం ఉండదా ఏంది? బుచ్చిక్కి బుచ్చిక్కి. ఏం ఫ్రెండ్స్, అక్క నన్ను ఎట్లా కొట్టిందో ఇంకా చూడలేదా ఏంది? అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. బుచ్చుకో బుచ్చుకి. అయినా నువ్వేందక్క గట్ల భయపెట్టినావు? చూడు, నీ వల్ల పెట్రోల్ మొత్తం నీళ్ళ పాలయింది అని అంటాడు. దానికి చంద్రకాంతం ఇలా అంటుంది. లీటర్ పెట్రోల్ పోయినందుకే అంత ఎడవాలారా? నీకేం తెలుసక్క పెట్రోల్ రేటు ఎంత ఉందో? ఇది బ్లాక్ లో అమ్మితే ఎంత లాభమో తెలుసా? అదే పక్క టౌన్ కి తీసుకుని వెళ్ళి అమ్ముతే డబ్బులే డబ్బులు. మరి పక్క టౌన్ లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు కదరా. ఏంది తీసుకుని వెళ్ళేది? అక్కడ అడుగడుగున చెక్ పోస్టులుంటాయి, దొరికితే బొక్కలో వేస్తారు. అండర్ గ్రౌండ్ ఏమన్నా ప్లాన్ చేయాలి. అది విన్న చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. అవతారంతో ఇలా అంటుంది. సరే, మరి నేను నిన్ను అండర్ గ్రౌండ్ లో నుంచి ఆ టౌన్ కి తీసుకుని వెళ్తాను, కానీ ప్రాఫిట్ లో నాకు 50% షేర్ ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి అవతారం కూడా సరే అంటాడు. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరున్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్ ని దొంగతనంగా తీసుకుని రోజు అవతారాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా పక్క టౌన్ కి తీసుకుని వెళ్లేది. అలా వాళ్ళిద్దరూ పక్క టౌన్ లో పెట్రోల్ అమ్ముతూ మంచిగా పైసలు కమాయిస్తూ ఉన్నారు. ఒకరోజు చంద్రకాంతం డబ్బులు లెక్క పెడుతూ ఉండగా సూర్యకాంతం చూస్తుంది. తన మనసులో ఇలా అనుకుంది. ఏంది గీ పిల్ల ఏం పనిచేస్తనే లేదు, అయినా పైసలు ఏంచొచ్చినాయి దీనికి? ఖచ్చితంగా గిదేదో దీర్ధిమాక్ పనిచేస్తాంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని వెంటనే తన మ్యాజిక్ గ్లోబ్లో నుంచి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమవుతుంది. వాళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మినీ మ్యాజికల్ ట్రక్ ద్వారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ ట్రక్ ని అక్కడే అండర్ గ్రౌండ్ లో ఆపేస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రకాంతం అవతారం ఇద్దరూ భయంతో వణుకుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ లో ఆగిపోవడంతో పాములు జర్రులు వాళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఇద్దరూ భయంతో వణకడం మొదలు పెడతారు. అయ్యో అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి. అని భయంతో అరుస్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వాళ్ళిద్దరినీ బయటికి తీసి తన మ్యాజికల్ ట్రక్ ను తనకి తెలియకుండా తీసినందుకు ఇద్దరినీ తిడుతుంది. అత్తమ్మా, ఇంకా లైఫ్ లో నీ మ్యాజికల్ ట్రక్ ని వాడమొత్తమ్మా. అది విన్న సూర్యకాంతం వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొక్కసారి గిసోంటి చెత్త ప్లాన్లు చేసిండ్రో, ఇద్దరిని అండర్ గ్రౌండ్ లోనే వదిలేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. చంద్రకాంతం హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. టీవీలో ఏవేవో యాడ్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒక సబ్బు యాడ్ కూడా ఉంది. అది చూసి చంద్రకాంతం, ఇది మరీను, ఒక సబ్బు పెట్టుకుంటే అంత అందంగా అవుతారా? జనాల్ని మోసం చేయడమే తప్ప ఇంకేం లేదు ఇందులో అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే
ఏమో జనాలని మోసం చేసుడు అని ఏందో అంటున్నావు? మళ్ళీం ప్లాన్ చేస్తున్నావేంది? ఇక నాకెప్పుడు అదే పనాత్తమ్మా, ఇంకేం ఆలోచనలుండవా? ఊసరవెల్లికి రంగులు మార్చటం తప్ప ఇంకేం పనుంటదే చెప్పు. అంటే నేను ఊసర వెళ్ళినా? చచ్చ, నిన్ననట్లేదే, మామూలుగా చెప్తన్నా. సరేగాని వంటేం చేసినావు? ఇంకా ఏం చేయలేదత్తమ్మా, ఇంట్లో కూరగాయలు కూడా లేవు. లేవని అట్లా ఇంట్లో కూసున్నవేంది మరి, బయటికి పోయి తీసుకురావచ్చుగా. మీరొచ్చాక చెప్పి వెళ్దామని ఆగానత్తమ్మా. సరే వెళ్ళు అని చెప్పి చంద్రకాంతాన్ని అక్కడి నుంచి పంపించింది. చంద్రకాంతం చేతిలో ఒక సంచి పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంట్లో నుంచి చిన్నగా ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు విని ఆగి, ఇది కవితిల్లు కదా, ఎవరో ఏడుస్తున్నట్లుంది ఈ ఇంట్లో అని అనుకుంటూ ఆ ఇంటి వైపు నడిచింది. తలుపు దగ్గరికి వచ్చి, కవితా కవితా ఉన్నావా, తలుపు తీయి అని అంది. కాని ఎవరూ తలుపు తీయలేదు. ఎవరూ తలుపు తీయట్లేదని తలుపు తోసింది. గొల్లెం పెట్టి లేదు. అరే, గొల్లెం కూడా పెట్టిలేదు అని అనుకుంటూ లోపలికి వచ్చి ఎక్కడ నుంచి ఏడుపు వస్తుందో అక్కడికి వెళ్లి చూసింది. వంటింట్లో ఏదో పనిచేస్తూ కవిత ఏడుస్తూ ఉంది. అది చూసి చంద్రకాంతం, కవిత ఏమైంది, ఎందుకట్లేడుస్తున్నావు, ఇంట్లో ఎవరు లేరేంటి, ఎక్కడికెళ్లారు? ఆయన ఆఫీస్కెళ్లాడు, పిల్లలిద్దరూ స్కూల్కెళ్లారు. అన్నయ్య ఏమైనా అన్నాడా, ఎందుకేడుస్తున్నావు? మీ అన్నయ్య ఏమనలేదు. మరి ఎందుకే ఆ ఏడుపు? ఏం చెప్పమంటావే, నా కూతురు కొంచెం నల్లగా ఉంటుంది కదా, అది నీకు తెలుసుగా. అవును, దానికి మనమేం చేస్తామే, దేవుడిచ్చిన రంగు కదా. కాని దాని స్కూల్లో పిల్లలంతా నల్లదానా నల్లదానా అని ఎగతాళి చేస్తున్నారంటనే. పాపం అది ఈరోజు పొద్దున్న నాతో చెప్పుకొని ఎంత ఏడ్చిందో తెలుసా, దాని దుఃఖం చూస్తే నా గుండె చెరువయ్యిందే, అది తలుచుకొని ఏడుస్తున్నానే. ఆ మాటలు విని చంద్రకాంతం కొంచెం మెల్లిగా, పిల్లలకేం తెలుసే, ఏదో సరదాకి నవ్వుతూ అన్నారేమోలే, అట్లా రోజూ ఏడిపిస్తారంటనే. ఈరోజు నేను స్కూల్కెళ్ళనమ్మా అని ప్రతిరోజు ఇంట్లో ఏడుస్తూ ఉంటుందే, పాపం బిడ్డ గుక్కపట్టి ఏడ్చిందే. అయ్యో సర్లేలే, మనము ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడచ్చులే. ఇంతకీ ఏదైనా తిన్నవా లేదా? నేను మార్కెట్ వరకు వెళ్లి కూరగాయలు తీసుకుని మళ్లీ సాయంత్రం వస్తాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చింది. సూర్యకాంతం హాల్లో కూర్చొని ఉంది. చంద్రకాంతం ఇంట్లోకి వస్తూనే, పాపమత్తమ్మా, చిన్న పిల్ల మనసులో లేనిపోని ద్వేషాలని రెచ్చగొట్టేలా చేస్తున్నారు అని అనుకుంటూ వస్తూ ఉంటే సూర్యకాంతం, ఏమైందే, ఎవరి మీద ఆ చీదరింపులు? నా ఫ్రెండ్ కవిత లేదా అత్తమ్మా, పాపం దాని కూతురు కొంచెం చామన ఛాయ రంగులో ఉంటుంది అని మొదలుపెట్టి అంతా చెప్పింది. అంతా విన్న అత్త, అయ్యో దేవుడిచ్చిన దానికి మనమేం చేస్తామే. నేను అదే చెప్పానత్తమ్మా, కానీ ఆ అమ్మాయికి అది అర్థం కాదు కదా, ఏడుస్తూ ఉంది. అది చూసి నా ఫ్రెండ్ కవిత కూడా ఏడుస్తూ ఉంది, దాని ఏడుపు చూసి నాకు కూడా ఏడుపు వచ్చిందత్తమ్మా, తనకి ఎలాంటి సాయం చేయలేకపోతున్నానే అని బాధగా ఉందత్తమ్మా అని బాధపడుతూ ఉంటే అది చూసిన సూర్యకాంతం, నిన్ను చూస్తా ఉంటే ముచ్చటేస్తాందే, నువ్వు రోజు రోజుకి మంచిదానిలా మారిపోతున్నావు, ఒకరికి సాయం చేద్దామనే ఆలోచన కూడా పెంచుకుంటున్నావు, అది చాలా మంచి గుణం. సరే నువ్వు బాధపడకు, నీ స్నేహితురాలికి సాయం చేసే అవకాశం నేను నీకిస్తాను. ఎట్లా అత్తమ్మా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి కాసేపటికి చేతిలో ఒక సబ్బు పట్టుకుని వచ్చింది. ఆ సబ్బు చూసిన చంద్రకాంతం, ఏంటి అత్తమ్మ సబ్బు పట్టుకుని వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంది. సూర్యకాంతం కొడలి దగ్గరికి వచ్చి, హీగో గీ సబ్బు తీసుకుని వెళ్ళి నీ ఫ్రెండ్కివ్వు. ఆ మాట విని చంద్రకాంతం ఆశ్చర్యంగా, సబ్బా, సబ్బెందుకత్తమ్మా, ఏం చేస్తుంది ఇది, పొద్దున్న టీవీలో యాడ్ చూసి ఇస్తున్నారా ఏంది, అదంతా ఉట్టిదే అత్తమ్మా. కాస్త ఆగుతావానే, అన్ని నువ్వే మాట్లాడతావా, ఇది టీవీ యాడ్లో వచ్చిన సబ్బు కాదు, మ్యాజికల్ సబ్బు. మ్యాజికల్ అనగానే చంద్రకాంతం కళ్ళు వెలిగిపోతున్నాయి. ఏంటి మ్యాజికల్ సబ్బా
హా అవును, ఇది పెట్టుకొని ఒక్కసారి స్నానం చేస్తే చాలు, ఫేస్ క్రీమ్ అవసరం లేకుండా తెల్లగా అవుతారు. ఆ మాటలకి చంద్రకాంతం ఆశ్చర్యపోతూ ఉంది. అత్తమ్మా, ఇది తనకిస్తే ఇంకో సబ్బు ఉందా మీ దగ్గర? ఏం పర్లేదు, ఇది అసలైన మ్యాజికల్ సబ్బు కాదు, మ్యాజికల్ సబ్బు పక్కన పెట్టిన సబ్బు, అసలుది నా దగ్గరే ఉంది. అది ఉన్నన్ని రోజులు ఎన్ని సబ్బులు కావాలంటే అన్ని సబ్బులు తీసుకోవచ్చు. ఆ మాటకి చంద్రకాంతం, అయితే అది త్వరగా ఇవ్వండి అత్తమ్మా, ఇప్పుడే వెళ్ళి కవితకిచ్చొస్తాను. ఇగో పట్టు అని ఆ సబ్బు ఇచ్చింది. అది తీసుకొని చంద్రకాంతం కవిత ఇంటికి వెళ్ళి అత్త చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ సబ్బు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి పడుకొని ఆ సబ్బు గురించే ఆలోచిస్తూ ఉంది. మా అత్త మంచి మంచి లాభాలు, జీవితాలు మార్చే వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకొని ఉంటది, పిచ్చిది. ఆ మ్యాజికల్ సబ్బు మార్కెట్లోకి వదిలితే మిగతా కంపెనీలన్నీ మూసుకోవాల్సిందే, కోట్ల కోట్ల డబ్బు వస్తుంది. ఆమె అట్లా ఉందని మనం ఊరుకుంటామా? ఆమె గదిలో ఉన్న అసలు సబ్బు ఎత్తుకొచ్చి నార్మల్ సబ్బులతో కలిపి ఉంచి వాటిని అమ్మేస్తా, నాకు చాలా డబ్బు వస్తుంది అని అనుకుంటూ లేచి మెల్లిగా నడుచుకుంటూ అత్త గదిలోనికి వచ్చింది. సూర్యకాంతం మంచి నిద్రలో ఉంది. చంద్రకాంతం అక్కడంతా చూసి సబ్బు దొరకగానే మెల్లిగా తన గదిలోకి వచ్చింది. తన గదిలోకి వచ్చి ఎస్ సబ్బు దొరికింది, ఇక దీనితో వందల కొద్ది సబ్బులు చేసేసి అమ్మేస్తా అని అనుకొని కాసేపు ఆగి దానికంటే ముందు దీంతో ఒక్కసారి నేను మొహం కడుక్కుంటాను, అప్పుడు నా మొహం సినిమా హీరోయిన్లా తెల్లగా అవుతుంది అని అనుకుంటూ వెళ్ళి ఆ సబ్బు పెట్టి మొహం కడుక్కొని వచ్చింది. పడుకొని తెల్లారి లేచి అద్దంలో తనని తాను చూసుకొని భయపడిపోయింది. చంద్రకాంత మొహం నల్లగా మారిపోయింది. అత్తమ్మా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అత్త వచ్చి చంద్రకాంతాన్ని చూసి చూడగానే జరిగిందంతా గ్రహించి, ఇంకా నా కొడలు మారింది, అందరికి సాయం చేస్తాంది అని అనుకున్నా, నువ్వు మారవానే ఇక, చిచి. అత్త, ముందు మారిన నా రంగు గురించి ఆలోచించండి అత్తమ్మా, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయండి, మీకు ఆళ్ళు పట్టుకుంటా అని ప్రాధేయపడింది. అప్పుడు సూర్యకాంతం, నీ బుద్ధికి తగిన శాస్తే